వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 7, యోవేల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యోవేల్ 2:28లో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని రాయబడి ఉంది. ఇది ఈ ప్రవచనము సంఘం స్థాపించబడినప్పుడు అది నెరవేరింది, కానీ 2వ రాకడలో కంప్లీట్గా నెరవేరుతుంది. యోవేల్ అంతకుముందే దేశంలో వచ్చిన ఒక గొప్ప ఆపదను ఉపయోగించుకొని ఒక ప్రవచనాత్మక పాఠము పాఠకులకు నేర్పుతూ ఉన్నాడు. ఒక మిడతల దండు దేశాన్ని ఆక్రమించుకొని పచ్చని ప్రతి చెట్టును పంటను నాశనం చేసాయి. కంప్లీట్గా అసలు ద్రాక్ష తీగలు సంపూర్ణంగా ఖాళీ చేయబడ్డాయి, పంట పొలాలు ఖాళీ అయినాయి, పండ్ల చెట్లు ఆకులు కూడా లేకుండా చేయబడ్డాయి. దేవుడికి ఇవ్వాల్సిన ధాన్య అర్పణకు కూడా ధాన్యం మిగలలేదు. అంత భయంకరమైన పరిస్థితి అన్నమాట. మిడతల ఆక్రమణ తన సందేశాన్ని ఆరంభంగా వాడుకున్నాడు యోవేలు. దేవుడు తన ప్రజలపైన తీసుకుని రాబోయే తీర్పు మిడతల దండు వలన వచ్చిన నాశనం కంటే చాలా ఘోరంగా ఉంటుందని యోవేలు చెప్తూ ఉన్నాడు. ఉత్తరం నుండి వచ్చి ఒక దేశము వారిపై దండెత్తి నాశనం చేస్తుందని, ఒకటే మార్గం ఏమంటే ఆ భయంకరమైన దినం రాకముందే వారు తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని చెంతకు రావాలి అని యోవేలు ప్రవక్త వాళ్ళకు పిలుపునిస్తూ ఉన్నాడు. యోవేలు 2:12లో ప్రవక్త ప్రజలతో అందరికీ ఒక పిలుపిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మేల్కొండి, కన్నీరు విడుచుచు, దుఃఖపడుచు, దుఃఖించుచు, మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని పిలుస్తున్నాడు దేవుడు అని చెప్తున్నాడు. మీ బట్టలు చింపుకొని కాదు, కానీ మీ హృదయాలను చింపుకొని రండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. రాబోతున్న యెహోవా దినముల గురించి హెచ్చరించుట యోవేల్ గ్రంథం యొక్క ముఖ్య అంశం. ఈ గ్రంథం 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో రాబోయే దేవుని తీర్పు, ఇజ్రాయిళ్లకు పశ్చాత్తాపడమని ఇచ్చిన పిలుపు, పునరుద్ధరణ ఉంటుందనే వాగ్దానము కనపడతాయి. 2వ భాగంలో ఇంతకుముందు వచ్చిన మిడతల దాడి కంటే ఇప్పుడు రాబోయే దేవుని తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పబడింది. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నీ దేవుని ఎదుటికి తీర్పుకై పిలువబడతారు. ఆ సమయంలో అలౌకికమైన భయంకరమైన పరలోక క్రియలు జరుగుతాయి. 2:31లో ఏం చెప్పబడిందంటే, సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు అని. అదే యెహోవా దినం. పరిశుద్ధాత్మలో అభిషేకించిన బడినవాడై 100లాది సంవత్సరాలకి తర్వాత జరగబోయే సంఘటనలు ప్రవక్త చూస్తూ ఉన్నాడు. దేవుడు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని చెప్పాడు. యెహోవా దినంకు ముందే ఇది జరుగుతుంది. రక్షణ అనేది కూడా కేవలం యూదులకే కాక యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేసే ప్రతివారు రక్షింపబడుతురు అని రాయబడింది. ఆయన అందరికీ ప్రభు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యం ప్రకారము ఆఖరి దినాలు వస్తున్నాయి. మనం ఈ సందేశాన్ని అందరికీ అందించాలి. ఈ సందేశాలన్నీ మా కొరికే అని గుర్తించి మనమందరం కూడా స్పందించాలి, సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి. తెలియని వాళ్ళు, యేసుప్రభువుని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, నశించిపోతున్నారు. మనం ఏ విధంగా మన హృదయాల్ని చించుకొని దేవుని సన్నిధికి రావాలో అదేవిధంగా దేవుని యేసుప్రభువుని గురించి చెప్పి తెలియని వాళ్ళని కూడా దేవుని దగ్గరికి నడిపించాలి. అది మన బాధ్యత. ఈ విధంగా చేసేదానికి మనకు శక్తిని ఇవ్వాలని ప్రభువుని ప్రార్థిద్దాం. దయా మేడా యేసునాయన, 2వ రాకడ చాలా తొందరగా సమీపిస్తుండగా తండ్రి, మేము త్వరపడి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఇతరులను సిద్ధపరిచే భాగ్యం మాకు దయచేయమని తండ్రి, మీ ఆత్మశక్తితో మేము ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.